సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకటి. ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రతి సీజన్లో జట్టు బలంగా కనిపిస్తుంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎప్పుడు ముందుంటుంది. ఇక మహిళా ఐపీఎల్ త్వరలోనే స్టార్ట్ చేయడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా ఐపీఎల్లోనే ఒక జట్టును ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. బెంగళూరు బేస్ ఫ్రాంచైజీని ఆర్సీబీకి చెందిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 901 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మహిళా ఐపీఎల్కు సంబంధించి ప్లేయర్స్ వేలాన్ని ఫిబ్రవరి 2వ వారంలో జరపనున్నారు. ఈ సమయంలో మహిళా ప్లేయర్స్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆర్సీబీ. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు మంచి ఛాన్స్ ఇచ్చింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నిలకడ బౌలింగ్ వేసే బౌలర్లు తమకు వివరాలు పంపాలని ఆర్సీబీ తెలిపింది. అంతేకాకుండా తమ బౌలింగ్కు చేసిన వీడియోస్ను ఆర్సీబీ ఉమెన్ స్కౌటింగ్ @gmail.com పంపాలని తెలిపింది. వీటి ద్వారా ప్రతిభ ఉన్న ప్లేయర్స్ను తమ జట్టులో తీసుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తోంది. వేలంలో ప్రతిభ ఉన్న మహిళా ప్లేయర్స్కు కోట్లు ఇవ్వడానికి ఆర్సీబీ సిద్ధంగా ఉంది. ఇక మహిళా ఐపీఎల్లో 5 జట్లు ఆడబోతున్నాయి. మొదటి సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయని తెలుస్తోంది. ఈ మ్యాచ్లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. మార్చి 1వ వారంలో ఈ టోర్నీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీ ద్వారా 5000 కోట్లు బీసీసీఐకి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ లీగ్ కోసం అనేక కంపెనీలు పోటీ పడగా అత్యధిక ధర పెట్టిన ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, అదానీ గ్రూప్, క్రాప్ గ్లోబల్ కంపెనీలు మహిళా ఐపీఎల్లో ఫ్రాంచైజీలుగా స్థానం దక్కించుకున్నారు.